హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి నేను బాగుండాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసండి ఈ వీడియో అయితే ఏమీ చేయలేదండి నేను ఊరికే సరదాగా చాలా రోజులు అయిపోయింది కదండి మీతో ఇలా మేము ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడడం చాలా రోజులు అయింది కదా ఒకసారి కూర్చొని మాట్లాడాలని ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నానండి ఈరోజు వీడియో అయితే ఏం చేయలేదు ఇప్పుడు ఏమి మాట్లాడాలనుకున్నానంటే అండి మీతోన అందరూ నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి మనకి మన బంధువులు మన చుట్టుపక్కల వాళ్ళు మనకి కావాల్సిన వాళ్ళు మన ఫ్రెండ్స్ అందరూ మన నన్ను ఒక క్వశ్చన్ వేస్తున్నారు ఏమని క్వశ్చన్ వేస్తున్నారంటే అండి నేను తీసే వీడియోకి నీ వీడియోలకి యార్స్ వస్తున్నాయి సారదా నీకు అమౌంట్ వస్తుంది అని నాకు అడిగినారు నాకు అప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది ఇదేంటి నా వీడియోకి యాడ్స్ రావడం ఏంటి వస్తాయి అట్లా రావు కదా దానికంటే ఒక టార్గెట్ ఉంటుంది కదా మన వీడియోలకి యార్స్ రావాలంటే దానికి ఒక టార్గెట్ ఉంటుంది అనమాట అది ఇంకా మనం రీచ్ అవ్వలేదు కదా అట్లెట్లు వస్తాయి యార్స్ అని వాళ్ళు నాకు ఫోన్ చేసి మరి అడిగితేగా నాకు తెలియదు నా వీడియోకు ఎర్చొస్త సంగతి నాకు అప్పుడు కానీ తెలియదు నేను చూసుకోలే కూడా తర్వాత చూసుకో వాళ్ళు వాళ్ళు అడిగిన తర్వాత రెండు రోజులకు కానీ నేను చూసుకున్నా నిజమా ఇది వాళ్ళు చెప్పినది ఇది యాడ్స్ అని చెప్పేసి మనకి సామాన్యంగా రావండి అట్లా చెప్పినాను కదా ఒక దానికంటే ఒక టార్గెట్ ఉంటుందని అట్లా రావన్నమాట అది రెండు రోజుల తర్వాత నేను చూసుకున్నాను అప్పుడు వస్తాను వస్తా అంటే నాకు కూడా చాలా సంతోషం వేసింది మన వీడియోకి యాడ్స్ రావడం ఏంది యాడ్స్ వస్తుండయని నాకు కూడా ఎక్కర్లేని సంతోషం వచ్చేసింది సంతోషం వచ్చేసి మరి డౌట్ ఉంది లోపల డౌట్ ఉంది మరి సంతోషం ఉంది తర్వాత పిల్లలకు అడిగిన ఏందమ్మా నన్ను అందరూ ఇట్లా అడుగుతున్నారు మీ వీడియోలోకి యాడ్స్ వస్తాను కదా మీకు అమౌంట్ వస్తుంది అని అంటున్నారు మన వీడియోలోకి యాడ్స్ ఎట్లా వస్తుండీ అదే ఎట్లా సాధ్యము ఎట్లా అని నేను పిల్లలకు అడిగినాను నాకు తెలియదు కదా నేను ఎవరికి నేను చెక్ చేసినాను నాకు అర్థం కాలే మరి నేను పిల్లలకు అడిగినాను ఎట్లమ్మా అని అడిగితే ఇద్దరికి వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి గూగుళ్ళు అంతా చెక్ చేసి చెక్ చేసి రెండు రోజులు పట్టిందంట వాళ్ళకి తెలుసుకున్నారంట వాళ్ళు ఏ ఇప్పుడు యూట్యూబ్లోనే చాలా రూల్స్ ఉంటాయండి ఒకటి కాదు చాలా రూల్స్లు ఉంటాయన్నమాట అది ఈ పొద్దు ఒక రూల్స్ ఉంటే రేపు ఒక రూల్స్ ఉంటుంది ఒక నెల ముందు ఒక రూల్స్ అంటే ఒక నెల తర్వాత ఒక రూల్స్ అట్లా ఉంటాయి అనమాట చాలా రూల్స్లు ఉంటాయి దాని అందులో కూడా ఇది ఒక రూల్స్ అనమాట అది ఏం రూల్స్ అంటే ఇప్పుడు టార్గెట్ అంటే ఏందనుకుంటున్నారండి సబ్స్క్రైబర్లు అనమాట ఇంతమంది ఉంటేనే వస్తాయి అనేది మాకు మాకు తెలిసిన రూల్స్ అనమాట యూట్యూబర్స్కి ఎక్కువ సబ్స్క్రైబర్ల వాళ్ళైనా తక్కువ సబ్స్క్రైబర్లైనా అంత సమానమండి ఇద్దరు సమానమైన దృష్టిలోన ఎక్కువ తక్కువ అనేది అయితే లేదు ఆయనకి కాకపోతే రూల్స్ మారుతుంటాయి ఏంటండి ఈరోజు ఒకటి రేపు ఒకటి అట్లా మారుతుంటాయి ఇప్పుడు ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళ అమౌంట్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈ తక్కువ ఉన్న వాళ్ళకైతే అది ఆయన దాంట్లోకి వెళ్ళిపోతుంది అది ఈ మధ్య కొత్తగా వచ్చిందండి రూల్స్ అది ఎందుకనేది మాకు కూడా తెలియదు పిల్లలకు కూడా అది అడిగి కనుక్కొగా చెప్తా అంటారు ఇవన్నీ రూల్స్ కొత్త కొత్త రూల్స్లన్నీ మాకైతే తెలియవండి ఇట్లాంటివన్నీ అండి మనమైతే అంత ఇంకా టార్గెట్ లేదు కదండి మనకి అంత సబ్స్క్రైబర్లు ఇంకా లేరు కదా అదేంటి ఇంకా ఇంత టైం అయినా ఇంకా లేదంటే దానికి టైం పడుతుంది కదండి దేనికైనా కానీ మనం సక్సెస్ కావాలంటే దేనికైనా మనకి టైం రావాలి కదా అందుకని మనకి ఇంకా అంతమంది సబ్స్క్రైబర్లు లేరండి అందుకని మనకి మీకు ఇప్పుడు నాకి మీరు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ అండి ఇప్పుడు నేను చెప్పేది అర్థమైందా మీకు అందుకని ఇప్పుడు ఎవరైనా కాయైనా వాళ్ళైనా మనమైనా అంత సమానమే వాళ్ళకొచ్చే సబ్స్క్రైబర్లో యాడ్స్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతుంది మనకి వచ్చేదంటే ఆయన దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట మనకి ఒక టార్గెట్ ఉంది అనమాట అది దాటితేనే మనకు వస్తుంది ఒక సబ్స్క్రైబర్లకు ఒక టార్గెట్ ఉంది అనమాట అది ఏందనేది పర్సనల్ అండి ఎంత ఎంతమంది అనేది పర్సనల్ అనమాట ఎంతమంది అనేది ఎంతమంది దాటితే వస్తుంది అనేది ఒక పర్సనల్ అది చెప్తాను మీకు అన్ని వివరాలు చెప్తాను మళ్ళీ నాకు అట్లా అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ నాకు అక్కడ నుంచి డబ్బు వస్తే కూడా నాకు ఇంకమ్ వస్తే కూడా యూట్యూబర్స్ నుంచి ఇంకమ్ వస్తే కూడా ఫస్ట్ మీకే చెప్తానండి ఒకవేళ అలా వచ్చింది అంటే మీకు నేను వచ్చినది ఫోటో తీసి మరీ మీకు నేను చూపిస్తానండి ఏదైనా మీకు నీతో షేర్ చేసుకుంటా అని చెప్పి తంట కదండి మీకు నేను మళ్ళీ అక్కడ నుంచి నాకు ఇన్కమ్ వచ్చింది అని మీతో చెప్పుకోకుండా ఎట్లా ఉంటానండి నేను నేను చెప్తాను కంపల్సరీగా చెప్పే తిడతాను నేను అది ఫోటో తీసి మరీ మీకు చూపిస్తాను మీతో చెప్తాను అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి అదే అండి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరికింది అనుకుంటానండి నన్ను అట్లా అడిగిన వాళ్ళకి నన్ను ఇట్లా సారదాన్ని వీరు ఇట్లా అమౌంట్ వస్తారు అనేటి వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలండి ఎందుకంటే నన్ను ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు అడిగినందుకు నా మీద ప్రేమతో అభిమానంతో అడిగినందుకు ఇది అదే అండి ఆ రూల్స్లు ఏంటి అనేది కూడా మాకు అనమాట ఎక్కువ వచ్చినట్లయినా తక్కువ వచ్చినట్టు ఆయన దృష్టిలో సమానమే వాళ్ళకు వచ్చే యార్స వాళ్ళకి వెళ్ళిపోతాయి ఎక్కువ సక్సే వాళ్ళు ఉన్నారు తక్కువ వచ్చే వాళ్ళకి ఆయన దాంట్లోకి వెళ్ళిపోతుంది మన టార్గెట్ ఉంది కదా మన టార్గెట్ అయిపోతే మనకు పంపిస్తాడు ఆ పంపించినది మటుకు మీకు నేను ఫోటో తీసి కంపల్సరిగా చూపిస్తాను ఇదండి ప్రశ్నలకు సమాధానం అంటే ఇదే అనమాట అదే అండి మీకు ఇప్పుడు సరిపోయిందే కదండి సమాధానం అయితే వచ్చింది కదా అది అట్లా అయితేనే వస్తుంది అన్నమాట మనకి ఇంకం లేకుండా రాదు మన టార్గెట్ దారితేనే మనకి ఇంకం అనేది వస్తుందనమాట కానీ అండి నేను అట్లా దాని గురించి అయితే నేను ఆలోచించలేదండి అస్సలు నా మైండ్లోకే రాలేదు అందరూ అడిగేంతవరకు చెప్పేంతవరకు నా మైండ్లోకి అటువంటి తాటే అనేది నాకు రాలేదు ఇప్పుడు ఈ వీడియోలు తీయడం అనేది నేను ఏదో వస్తుందని కాదండి అది ఒక నాకు ఇంట్రెస్ట్ అది ఒక ఫ్యాషన్ నాకు వీడియోలు తీయడం అనేది తీసి ఇట్లా పెట్టడం నేనంటే ఏంటి అని ఫస్ట్ నుంచి మీకు నేను చెప్తానే ఉన్నా చూడండి ఫస్ట్ వీడియోల నుంచి నేనంటే ఏంటి చెప్పాలి నాది ఎవరన్నా నచ్చుతారు కదా నా ముగ్గులైనా నా వంటలైనా నా నా ఫ్యా నేను మాట్లాడే విధానమైనా ఏదో ఒకటి ఒకరికొరికి నచ్చుతుంది కదా ఇప్పుడు నా వీడియోలు చూసే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ నేను వీడియో తీ కంపల్సరీగా తీసి పెడతానండి నాకు ఇదొక ఇంట్రెస్ట్ అని చెప్తాను కదా నేను ఇంట్రెస్ట్ నాకు ఇదొక ఫ్యాషన్ అనమాట దీన్నైతే మానుకోవడం అయితే ఉండదు నేను చేస్తూనే ఉంటాను ఎప్పటికీ చేస్తూనే ఉంటాను వీడియోలు అది దేన్నో ఆశించి అయితే నేను చేయలేదు ఎందుకంటే ఫస్ట్ మనం సక్సెస్ కావాలి ఇందులోన సక్సెస్ అయితేనే కదా మనం దేని గురించి అయినా ఆలోచించాలా మనం ఆ టార్గెట్ దాటుకోకుండా సక్సెస్ కాకోకుండా దేని గురించి మనం ఆశించడం అంత మంచిది కాదు అని నా నా ఒపీనియన్ అండి నేను అనుకుంటా అంత అయితే మనం రీచ్ కాలేదు ఇంకా అవుతామని అనుకుంటాను అయితే తొందరలో అవుతామండి టీచ్ అవుతాం తొందరలోన దాని గురించి అయితే నేను అస్సలు ఆలోచించలేదండి నేను చేసే చేసుకుంటూ ఉంటాను అంతే ఎవరో చెప్తే కానీ నాకు ఈ అర్థం కాలే ఏంది ఇట్లా మాట్లాడుతానరే అందుకని మీ ముందు కూర్చొని నేను ఇవన్నీ వివరంగా చెప్తా ఉన్నాను ఒక అమౌంట్ కోసం ఉంగో కోసం దానికోసం అయితే కాదు ఫస్ట్ మనం ఏంది అనేది నిరూపించుకోవాలా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను చూడండి నాకు ఇదొక ఫ్యాషను ఇదొక ఇంట్రెస్ట్ అనమాట వీడియోలు తీయడం అనేది ఎట్లో పిల్లలు చూపించినారు దీన్ని చేసుకోమ్మా అని నేను చేస్తానని అనమాట దీని గురించి ఆలోచన చేయలేదు చేస్తాను నన్ను చేస్తానే ఉంటాను కూడా అనమాట ఇంకెప్పటికీ చేసుకుంటానే ఉంటాను ఇదండి వీడియో డబ్బులు వస్తాయి రాలేదని అడిగిన దానికి నేను సమాధానం చెప్పినాను యాడ్స్ వస్తాండే కదా నీకు ఇట్లా కదా అడిగిన దానికి నేను సమాధానం చెప్పినానండి ఇది ఇది నా నా ఇష్టంతో చేసుకుంటానండి అంతే నేను దేనికోసం కాదు అదే అండి నేను ఇంకం గురించి అయితే నేను అస్సలు ఆలోచి ఆలోచించలేదండి ఫస్ట్ సక్సెస్ కావాలా నేను నాకు ఒక ఇంట్రెస్ట్ అని చెప్తాను కదా ఫస్ట్ సక్సెస్ కావాలా ఒక అమౌంట్ గురించి ఇంకో దాని గురించి ఇంకో దాని గురించి అయితే నేను అస్సలు ఆలోచించలేదండి ఇదే ఇదే అండి మరి అండి నాకు ఒక మెసేజ్ వచ్చింది ఏమని వచ్చిందంటే ఇట్లా మా ప్రాబ్లం వల్ల సబ్స్క్రైబర్లు తగ్గిపోయిన ఆరో అట్లా అని వచ్చిందండి తర్వాత మీకు ఎవరికన్నా నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ అయిందేమో ఒకసారి చెక్ చేసుకోండి అయిందే లేదా అనేది ఎందుకంటే నాకు మెసేజ్ వచ్చింది అనమాట ఇట్లా తక్కువైనారు అని వాళ్ళ ప్రాబ్లం వల్ల మీకేమన్నా అట్లా అయిందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఇదే అండి వీడియో నచ్చిందే అండి వీడియో ఏం లేదండి ఇట్లా అందరూ అడుగుతా అంటే ప్రశ్నలు నేను చెప్పాలనేతోన మీకు చెప్తానండి నేనైతే ఇంకా గురించి ఇంకో దాని గురించి అయితే ఆలోచించలేదు మళ్ళీ మళ్ళీ చెప్తాను అనుకోవద్దండి ఈ అందుకోసమే నేను ఈ వీడియో చేసి పెడతాండను నేనే నేనేంది ఫస్ట్ నేను నిరూపించుకోవాలి ఫస్ట్ మనం ఫస్ట్ సక్సెస్ కావాలి కదండి సక్సెస్ అయితేనే మనం ఇంకో దాని గురించి ఆలోచిస్తాం కదా అందుకు నేను ఈ వీడియోలు చేస్తానండి ఇదేండి వీడియో నచ్చిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలూన్ కొట్టండి అండి వీడియో మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి